హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. వాట్ ఈస్ మాన్యువల్ టెస్టింగ్? అసలు మాన్యువల్ టెస్టింగ్ అంటే ఏంటి? అసలు మనం మాన్యువల్ టెస్టింగ్ ఏ ఎందుకు చూస్ చేస్తారు? ఎందుకంటే మన సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఫీల్డ్ వచ్చేసరికి ఏపీఐ టెస్టింగ్ ఉంది, మాన్యువల్ టెస్టింగ్ ఉంది, ఆటోమేషన్ లో మళ్ళీ సెలీనియం టూల్స్ ఇట్లా యూజ్ చేసిన ఆటోమేషన్ టెస్ట్ ఇంజనీర్ గా వర్క్ చేసుకోవచ్చు. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాక మనం మాన్యువల్ టెస్టింగ్ ఎందుకు చూస్ చేసుకోవాలంటే, ద బెస్ట్ పాయింట్, మనం ఇక్కడ కోడింగ్ అనేది 0% యూజ్ చేస్తాం, అసలు కోడింగ్ అనేదే ఉండదు. సో ఒకవేళ నాన్ ఐటీ గ్రాడ్యుయేటెడ్ క్యాండిడేట్స్ కానీ, వెదర్ నేను సిఎస్సి సార్, బిఎస్సి సార్, సో నేను ఇంతకంటే నేను బెస్ట్ థింగ్స్ ఐ మీన్ బై కోడింగ్ లో నాకు నాలెడ్జ్ ఉందంటే, నేను ఒక సింపుల్ లాజిక్ అయితే స్మార్ట్ వర్క్ చూస్ చేస్తావు, హార్డ్ వర్క్ చూస్ చేస్తావు అంటే ఐ విల్ సే లైక్ స్మార్ట్ వర్క్. బికాస్ స్మార్ట్ వర్క్ ఎందుకు అన్నా అంటే, ఇక్కడ మనం కోడింగ్ లైట్ డెవలపర్స్ లాగా డే అండ్ నైట్ కోడ్ బిల్డ్ చేసుకొని ఇక్కడ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఇక్కడ ప్రాసెస్ అనేది ఉంటుంది, లైక్ టెస్టింగ్ లో టైప్స్ ఉంటాయి. మెయిన్ థింగ్ ఒక టెస్టింగ్ అసలు మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ గా చేయాల్సిన పని ఏంటంటే, ఒక ప్రొడక్ట్ అనేది బిల్డ్ అయ్యేటప్పుడు దాంట్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా లేదా, మెయిన్ ఇంటెన్షన్, బగ్స్ ఉన్నాయా లేవా, ఇష్యూస్ ఏమైనా రేజ్ అవుతున్నాయా, మల్టిపుల్ ఇష్యూస్ కాజ్ ఫెయిల్యూర్. సో ఫెయిల్యూర్ అనేది జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి యాప్ అనేది ఫెయిల్ అయిందంటే ఇట్స్ లైక్ ప్రొడక్ట్ అనేది ఫ్లాప్ అయినట్టు. సో ఆ టైంలో కంపెనీకి బ్యాడ్ నేమ్, అండ్ యాజ్ అ టెస్ట్ ఇంజనీర్ గా ఉన్నందుకు యూటిలైజేషన్ అంటే బగ్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్. సో బగ్స్ ఫైండ్ అవుట్ చేయడం, టెస్ట్ కేసెస్ రాయడం, సినారియోస్, బగ్ రిపోర్ట్ ఇలాంటి థింగ్స్ అనేది. సో ఇవన్నీ ప్రాసెస్ లో అజైల్ మెథడాలజీ అనేది ప్రెసెంట్ రన్నింగ్ వర్షన్, అండ్ ఈ అన్ని వేరియేషన్స్ లోకి మాన్యువల్ టెస్టింగ్ రన్ అవుతుంది. లైక్ ఇందులోనే వైట్ బాక్స్ టెస్టింగ్, బ్లాక్ బాక్స్, గ్రే బాక్స్, ఇట్లా డిఫరెంట్ వేరియేషన్స్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి. అండ్ మీరు చాలా మంది విని ఉంటారు పర్ఫార్మెన్స్ టెస్టింగ్ కానీ, ఇలాగా పర్ఫార్మెన్స్ టెస్టింగ్ లేకపోతే ఫంక్షనల్ టెస్టింగ్. అండ్ ఈవెన్ మీకు డెమో క్లాస్ లో ఒక టెస్టింగ్ గురించి ఫర్ ఒక చిన్న రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పా అడాప్ట్ టెస్టింగ్ గురించి. సో ఇటువంటి ప్రాసెస్ లో మల్టిపుల్ వేస్ లో టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు, అండ్ క్యూఏ టెస్టింగ్ నేరుగా చేసే ప్రాసెసే అది. అండ్ దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ మాన్యువల్ టెస్టింగ్. అండ్ సింపుల్ లాజిక్ లో చెప్పాలంటే, టెస్ట్ ప్రాసెస్ విచ్ క్యూఏ మాన్యువల్ టెస్ట్ ఇంజనీర్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఇన్ ఆర్డర్ టు ఐడెంటిఫై బగ్స్. మెయిన్ ఇంటెన్షన్ మీరు ఇక్కడ చూసుంటే సింపుల్ మెయిన్ కీ పాయింట్ ఐడెంటిఫై ద బగ్స్. అండ్ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ టెస్ట్ చేసే ఆ ఆర్డర్ లో ఐడెంటిఫై చేసుకోవాలి బగ్స్, మెయిన్ మన ఒక టెస్ట్ ఇంజనీర్ గా ప్రాసెస్. అండ్ రైటింగ్ ద టెస్ట్ ప్లాన్స్ అండ్ టెస్ట్ కేసెస్ అండ్ సినారియోస్, బగ్స్ రిపోర్ట్ అండ్ దిస్ అండ్ ఆల్ ద మెయిన్ ఇంపార్టెంట్. సో ఇవన్నీ మాకు తెలియదుగా సార్ అనుకునే వాళ్ళందరికీ కోసం చిన్న థింగ్, వి ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్ న్యూ బ్యాచ్ ఇన్ నెక్స్ట్ మంత్. సో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఈవెన్ వీఆర్ గోయింగ్ టు ట్రైన్ యూ ఇన్ ఆల్మోస్ట్ 60 కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ ఇన్ మాన్యువల్ టెస్టింగ్. సో వన్స్ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ గైస్.